ముందు నోరు జారుతారు, తర్వాత నాలుగు ఖర్చుకుంటారు. రాజకీయ నాయకులకి ఇది శరమామలే. తాజాగా ఒక మాజీ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ మీద ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత త్వరలో బీజేపీలో చేరబోతున్నారు, అది కూడా ఆయన డేట్తో సహా చెప్పేస్తున్నారు. డిసెంబర్లో ఏదో డేట్ చెప్పారు, డిసెంబర్లో చేరిపోతున్నారని. వాస్తవానికి అది జరుగుద్దా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వస్తున్నాయి? ఇదే అంశంపై వాళ్ళకి హైదరాబాద్లో సాయిగారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఏదో అనేసం ఒక సంచలనం చేసేయాలని మాట్లాడతారో ఏంటో తెలియదు, కానీ ఇలా పెద్దవాళ్ళని పెద్ద పెద్ద నాయకుల్ని టార్గెట్ చేసుకుని పార్టీలే విలీనం అయిపోతాయి. తాజాగా అన్నం సతీష్ మాజీ ఎమ్మెల్సీ, ఆయన ఇటీవల టీడీపీ నుంచి బీజేపీకి వచ్చారు, ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇలాగా. డిసెంబర్లో పవన్ కళ్యాణ్ గారు జనసేనని బీజేపీలో విలీనం చేసేయబోతున్నారు అని. అంటే ఎలా చూడాలి మాటలని? ఆయన లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తాడని అనుకోవాలి. అంటే యువతలో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ బీజేపీకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇంతకుముందు మొన్ననే ప్రస్తావించుకున్నాం, బీజేపీ టీ టీము, బీజేపీ సి టీము అని తయారైంది. ఇది బీజేపీకి ఓ పెద్ద హెడెక్. ఎట్లాంటి వాళ్ళు తెలుగుదేశం నుంచి వలస వచ్చి బీజేపీలోకి వచ్చినటువంటి వాళ్ళు పాత వాసనలు పోవట్ల, వాస్తవంగా భారతీయ జనతా పార్టీలో అట్లా నోటుకొచ్చినటువంటి స్టేట్మెంట్లు ఉండదు. ఏదైనా సరే నిర్మాణాత్మకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే అలవాటు ఉండేది పాత నేతలందరికీ కూడా. ఈ కొత్తగా వచ్చినటువంటి నేతలు ట్రెండింగ్ కోసం ట్రై చేస్తున్నారన్నమాట. ఏదైతే ఇంపార్టెంట్, ఇప్పుడు మొన్న సుజనా చౌదరి స్టేట్మెంట్స్, టీజీ వెంకటేష్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా ఎవరికాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ ట్రెండింగ్ అవ్వాలి వాళ్ళ సోషల్ మీడియాలో, దానికోసం మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ వైపు అట్రాక్ట్, ఎందుకంటే ఒకప్పుడు అట్లాగా సెలబ్రిటీ ఇమేజ్లు సంపాదించిన వాళ్ళు ప్రచారంలో, ఇప్పుడు వచ్చేటప్పటికి నార్మల్ అయిపోయారు. మళ్ళీ ఆ ఇమేజ్ కోసం పడుతున్నటువంటి తాపత్రయం ఇది. ఇక్కడ పవన్ కళ్యాణ్ నాకు తెలిసి జనసేనను విలీనం అనేది జీవితంలో చేయరు. ఏమన్నా భవిష్యత్తులో ఆయన ట్రెండ్ ఏమైనా మారితే అప్పుడు ఆలోచిద్దాం. గమనిస్తున్నంతవరకు అయితే పొత్తులు ఉంటే ఉండొచ్చు, అది బీజేపీతో ఉండొచ్చు, తెలుగుదేశంతో ఉండొచ్చు, మరొకళ్ళతో మరొకళ్ళతో ఉండొచ్చు. పొత్తులు పెట్టుకోవడంలో తప్పేం లేదు. పొత్తు వేరు, విలీనం వేరు. విలీనం చేసే ప్రసక్తి అయితే లేదు. తన మెంటాలిటీ పరంగా అయితే అది సాధ్యం కాదు. ఇంకోటి బీజేపీలోకి ఆయన చేరిన మైనస్సే బీజేపీకి మైనస్, ఆయనకి మైనస్సే. అట్లాగే ఆయన్ని కలుపుకుంటాం ద్వారా బీజేపీకి మైనస్సే అవుతుంది. ఎందుకు అంటే ఇది రెండు కూడా పరస్పర భిన్న ధ్రువాలు. ఇద్దరికీ లక్ష్యం ఒకటే కానీ తీరు వేరు, వ్యవహార శైలి వేరు. గాంధీను, నేతాజీ సుభాష్ చంద్రబోసు ఇద్దరిది కూడా స్వతంత్రమే లక్ష్యం. ఒకళ్ళు ఆయుధాలు పట్టుకుంటే ఇంకోళ్ళు శాంతి అన్నారు. ఇక్కడ అదే వ్యవహారం ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ వేరు, రూట్ వేరు. ఆయనకి ఈ తరహా ఇది వర్కౌట్ కాదు. బీజేపీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో పనికి వస్తారు, అందులో డౌట్ లేదు. డెవలప్మెంటు కాన్సెప్ట్ ఇదంతా. ఇంకోటి ఏదో చెయ్యాలన్నటువంటి తపన. అదే సందర్భంలో బీజేపీ ఆ చెయ్యాలి అనేటువంటి తపనకి రాజకీయాన్ని యాడ్ చేసుకుంటుంది. ఈ చేసినందువల్ల తన ప్రయోజనం ఏంటనేది కూడా చూసుకుంటుంది. ప్రయోజనం లేకుండా పనులు చేసేటువంటి స్టేజీ గతంలో చేసేది వాజ్పేయి టైంలో, అందుకు 10 ఏళ్ల పాటు దూరం అయింది ప్రభుత్వానికి. అందుకని చెప్పి ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా చేసే దాంట్లో రెగ్యులర్ యాక్టివిటీ కాకుండా మిగతా వాటిలో ఖచ్చితంగా చేస్తుంది. ఈ రెండింటి మధ్యన సమన్వయం చూసుకుంటే పవన్ కళ్యాణ్ పార్టీలో చేరేటువంటి ఉద్దేశం అయితే ఉండదు. ఇంకోటి తన యాంగిల్లో పార్టీని తలకోసిన తీయను అనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా ఆయన తలకోసుకుంటాడు లేకపోతే ఇట్లా తీస్తారనేటువంటిదే ఉత్తుత్తి ప్రచారమే. ఇదేంటంటే ఈ సతీష్లు ఇట్లాంటి వాళ్ళు, ఇప్పుడు ఆయన అన్నం సతీష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశంలో ఉన్నటువంటి బాగా తలపండినటువంటి వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉంటారు. మామూలు కార్యకర్తలు కూడా పెద్దగా పేరు గుర్తున్నటువంటి, ఇప్పుడు ఒక గోరంట్ల బుచ్చి చౌదరు లేకపోతే ఒక కర్ణం బలరాము ఇట్లాంటి పేర్లు నోట్లో నాంతాయి. అట్లా నానేటువంటి రకమేం కాదు ఇది. ఏబిసిడి క్యాడర్లో చూసుకుంటే ఇది సి క్యాడర్ లీడర్. డి అనే కాదు కానీ సి క్యాడర్ లీడర్. సి క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏకి వెళ్ళాలన్నటువంటి తపన పడుతూ ఉంటుంటారు. అక్కడ ఇప్పుడు ఏబీలు ఖాళీ లేవు. దాంతో ఇప్పుడు అర్జెంటుగా బీజేపీలోకి వస్తే డైరెక్ట్గా ఏ బెర్త్లోకి వచ్చేయచ్చు అనమాట. ఆ కోణంలో చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది. జనసేన విలీనము ఇంపాసిబుల్, పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరడం ఇంపాసిబుల్. అయితే గీతే ఈ 4 ఏళ్ల పాటు ట్రెండ్ నడిచి బీజేపీ కూడా యాక్సెప్టబుల్గా నడిచి 4.5 ఏళ్ళు, ఇటు జనసేన కూడా ఆ టైంకి ఇంకా బాగా పుంజుకుంటే ఇద్దరు కలిసి పొత్తుకెళ్ళచ్చు. పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్గా మద్దతు ఇస్తామని అనౌన్స్ చేయొచ్చు వీళ్ళు, బీజేపీ కూడా. ఆయనే సీఎం క్యాండిడేట్ మా తరపున అని కూడా అనౌన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ విధమైనటువంటి పొత్తులు కొన్ని కొన్ని ఉంటుంటాయి. మనం కాదు అనుకున్నప్పుడు
ఒకళ్ళని ట్రెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు. అదే సందర్భంలో పార్టీని కలుపుకోవడం అనే కార్యక్రమం ఇంతకుముందు ట్రై చేశారు, పవన్ కళ్యాణ్ లేదని చెప్పారు, ఇక అక్కడతో అయిపోయింది. ఇవాళ అందులో వాళ్ళు ఇక్కడ తమకి తాము సెల్ఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలనుకుంటున్నారు, కానీ ఇట్లా వేరే పార్టీలను విలీనాలు చేసేసుకునేసి సెల్ఫ్ ఎస్టాబ్లిష్మెంట్గా పార్టీగా ఎదగాలి కానీ ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని అయితే నేను అనుకోవట్లేదు. అయితే ఇలాంటి కామెంట్లు విన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక బలమైన అధికార పక్షాన్ని ఢీకొట్టడానికి జనసేన సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఇండైరెక్ట్గా అన్న సంకేతాలు ఇస్తున్నారని అనుకోవచ్చా భారతీయ జనతా పార్టీ? అధిష్టానానికి అట్టంటి ఆలోచన అయితే ఉండదు. వాళ్ళు ఎంత పెద్దదైనా సరే కొట్టాలి అనుకుని దిగినప్పుడు డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ ఆస్పెక్ట్ అంతా. ఇప్పుడు త్రిపురలో జరిగిన, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఆ యాగ్రెసివ్ మూమెంట్ వేరు. ఇంకోటి అట్లాంటి వాతావరణం మన దక్షిణాదిలో ఉండదు. అక్కడుండే ట్రెండింగ్ మనస్తత్వాలు ఇక్కడ ఉండదు. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా కష్టపడాలి. ఇంకా బీజేపీ సెంటర్లో పవర్లోకి రావడానికి ఎన్నేళ్ళు కష్టపడిందో అన్నేళ్ళు అని చెప్పను కానీ కనీసం ఇంకొక 5-10 ఏళ్ళు ఇప్పటికీ నాయకులు ఒక్కొక్క నాయకుడిని మార్చి చూశారు. ఇప్పుడు చంద్రబాబు అద్భుతం చేస్తారని ఆశించారు, అది కాలేదు. ఇప్పుడు జగన్ని చూస్తున్నారు, ఈయన పరిపాలన వీళ్ళదంతా కూడా కేవలం వ్యక్తిగత రాజకీయాలే చూసుకుంటున్నారు, దేశం గురించినో రాష్ట్రం గురించినో చూడట్లేదు అని అనుకుంటే రేపు కూడా సెంటర్లో బీజేపీ వస్తుందని నమ్మితే ఆ సందర్భంలో వీళ్ళుంటే డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, బీజేపీని ఏకంగా గెలిస్తే డెవలప్మెంట్ జరుగుతుందని ఫీల్ అయితే ప్రతిపక్ష స్థానానికి వద్ద అప్పుడు కూడా అధికార పక్షంలోకి వస్తుంది. కానీ దేశంలో ఇప్పటికే అంటే మీరు అన్నట్టు సింగిల్గా అధికారంలో ఉన్న బీజేపీ ఒక 11-12 రాష్ట్రాలే ఎన్డీఏ కూటమితో ఉన్న పార్టీలతోనే అధికారంలో ఉంది. అంటే ఇక్కడ అంత సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా భారతీయ జనతా పార్టీ అధికారం కూడగట్టగలదా? ఎలా టైంలో జనసేన మద్దతు కానివ్వండి, విలీనం కానీ అవసరం ఉండదా? మద్దతు అయితే అవసరం అవుతుంది, విలీనం అయితే సాధ్యం కాదు. విలీనం చేయాలా లేదా ఈయన అదే ఈయన ఇష్టము తీసుకో చేసే రకం కూడా కాదు, ఈయన చేసే రకం కాదు, వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఇప్పుడు చేసేది కాదు. ఇంకోటి సింగిల్గా గెలవడం ఇంపాసిబుల్ ఇప్పట్లో. అయితే ఏంటంటే చెప్పలేము ఆ సందర్భపు వాతావరణం. ఇప్పుడు మొన్న ఉంది ఇక్కడ మార్చాలి అనుకుంటే అప్పుడు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అదే అంటే పొత్తే పెట్టుకుంటారు, పొత్తుకు అవకాశం ఉంటుంది కానీ అప్పుడు కూడా విలీనానికి అవకాశం ఉండదు. విలీనం వల్ల ఒరిగేది కూడా ఏముండదు, ఏముంటుంది పొత్తు అయినా విలీనమైనా ఒకటే కదా దాంట్లో ఉండేటువంటి. విలీనం అయితే ఇటు రికగ్నైజేషన్ పోతుంది. ఇంకోటి దాని బ్రాండ్ అట్లా ఉండనియాల, ఆ బ్రాండ్ ఉండి వాడుకోవాలి కానీ బ్రాండ్ని మింగేయాలనుకోకూడదు. పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ను అట్ట నడవనీయాలి, నడవనిచ్చి దాంతో కలిసి ప్రయోజనం పొందితే ఉపయోగం, కానీ ఒకటి పక్కన ఎన్ని చేరిస్తే అంత ప్రయోజనం, అంతేగాని ఉట్టి సున్నాలు పెట్టుకుని తిరిగితే ఏమవుతుంది? ఇప్పుడు అది ఒకటి అనేటువంటిది పవన్ కళ్యాణ్, దాని పక్కనకి ఇటు పక్కన పెడితే 10 అవుతుంది, 100 అవుతుంది, 1000 అవుతుంది, అటు పక్కన పెడితే 0001 అవుతుంది. అదే ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్, ఇక్కడ బీజేపీ ప్రస్తుతం 0గానే ఉంది. ఇది పవన్ కళ్యాణ్ పక్కనకు వచ్చి చేరాలి కానీ ముందు చేరాలనుకోవడం ప్రమాదం దాంట్లోనే. మొత్తానికి ఇలాంటి కామెంట్స్ అయితే కాసేపు సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటాయి కానీ అది వాస్తవాలకి దగ్గరగా అయితే ఉండవు. జనసేన అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ క్యాచ్ ద పాయింట్ స్టేట్.